చేముకుర్తి నగర పంచాయతీలు ఎలక్షన్ నామినేషన్ వేడుకు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకయ్యమ్మ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో కలిసి నగర పంచాయతీ వరకు భారీగా ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారని, తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులు లేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కు ముందే చెప్పిన హామీలన్నీ నెరవేర్చారని, అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారని, ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి బ్రహ్మరథం పడతారని అన్నారు. చూస్తుంటే ప్రజలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీకి నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ గారు 9 నెలల గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సీఎం గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏ హామీలు ఇచ్చారో, ముఖ్యంగా నవరత్నాలని హామీలను నెరవేరుస్తూ పోతున్నారు కాబట్టి, అటు ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ, అదేవిధంగా అమ్మఒడి పథకం పెట్టిన తర్వాత ప్రతి ఒక్క మహిళలు కానీ పిల్లలందరూ జగన్మోహన్ గారు గవర్నమెంట్ బాగుందని చెప్పేసి, అదేవిధంగా వాలంటీర్ల ద్వారా అందరికి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇంటికి చేరుస్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి ముఖ్యమంత్రి రావడం బాగుందని అంటున్నారు. రాజశేఖర్ గారి కళ నెరవేరుస్తున్నారు జగన్మోహన్ గారు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు పడ్డాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు కానీ కూడా న్యాయం చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కొనుగోలు కాబట్టి, అది ఎంపీడీసీలు కానీ జడ్పీడీసీ